నమస్కారము. లవ్లీ టీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. అలానే ఇక్కడ ఎవరికైనా హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అన్ని రకాల అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా చెక్ చేయించి మంచి హీరింగ్ ఎయిడ్ని ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడ కాక్లియో వెస్టిబులర్ ల్యాబ్ ఉంది. ఈ కాక్లియో వెస్టిబులర్ ల్యాబ్లో మనం లోపల చెవి సంబంధించిన సమస్యల్ని, హీరింగ్ లాస్, వర్టిగో, టిన్నిటస్ని కనుక్కొని ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ని ఇవ్వగలుగుతున్నాం. చాలామందికి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. ఇప్పుడు ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ అనేది పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరిలోనూ వస్తున్నాయి అన్నమాట. దీనికి ఒకటి లైఫ్ స్టైల్ కారణమైతే, రెండోది మన గొంతులోనూ పొట్టలోనూ ఉన్న డిసీజులు కూడా మరొక కారణం అన్నమాట. ఈ వాయిస్ ప్రాబ్లం సాధారణంగా ఎక్కువ మందికి వచ్చేది ఏంటంటే బొంగురు గొంతు. బొంగురు గొంతుకి మనం చూసినట్లయితే పిల్లల్లో కూడా ఇప్పుడు ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎవరైతే పెద్ద పెద్దగా అరుస్తారో, పెద్ద పెద్దగా మాట్లాడతారో, పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటారో ఆ పిల్లల్లో ఈ ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ థిక్కనింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ ఓకల్ కార్డ్ థిక్కనింగ్ అనేది ఇమీడియట్గా తగ్గట్లా, ఎందుకంటే పిల్లల్లో కూడా వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంది, ఫెరింజియల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్న పొల్యూటెంట్స్ కావచ్చు, ఇంకోటి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఒబేసిటీ కావచ్చు, లేదా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్లైనా కావచ్చు. సో ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, పొల్యూటెంట్సు, ఇవి రెండు కూడా ఆ ఇన్ఫ్లమేషన్ పర్సిస్టెంట్గా చేసి ఆ ఓకల్ కార్డ్ పెథాలజీని మళ్ళీ నార్మల్గా రాకుండా చేస్తున్నాయి అన్నమాట. ఈజువల్గా ఏంటంటే మనం ఎక్కువగా మాట్లాడినప్పుడు ఆ ఓకల్ కార్డ్ కొద్దిగా థిక్కనింగ్ అయ్యి, మనం ఓకల్ కార్డ్ రెస్ట్ ఇచ్చినా ఫర్దర్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ లేకపోయినా వాయిస్ అనేది నార్మల్గా ఉంటుంది. కానీ ఎవరికైతే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే పొల్యూషన్లు ఎక్కువ తిరుగుతుంటారో, ఆ ఓకల్ కార్డ్లో ఉన్న థిక్కనింగ్ ఎడీమ్ అనేది మళ్ళీ నార్మల్కి వెళ్తుంది, అది పర్సిస్టెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకా పర్సిస్టెంట్గా హోర్స్నెస్ ఉంటాం, ఎస్పెషలీ వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడంలోనే గొంతు బొంగురు వస్తుంది అన్నమాట. ఇది మెయిన్ సిమ్టమ్. ఈ బొంగురు గొంతుని మనం కనుక ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకొని, ఇనిషియల్గా ప్రికాషన్స్ కనుక ఫాలో కానట్లయితే ఇది తర్వాత పెద్దదయ్యి ఓకల్ కార్డ్ నాడ్యూల్స్, ఓకల్ కార్డ్ పాలిప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే బొంగురు గొంతు వస్తుందో, ఎప్పుడైతే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ హోర్స్ వాయిస్ బొంగురు గొంతు వస్తుందో, ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, అవసరమైతే స్పీచ్ థెరపిస్ట్ అడ్వైస్ తీసుకున్నట్లయితే మనం దీన్ని ఇనిషియల్గానే నార్మల్గా తీసుకురావచ్చు. ఈ ఓకల్ కార్డ్ థిక్కనింగ్ స్టేజ్లో మనం బేసిక్గా వాయిస్ రెస్ట్ ఇచ్చి ఓకల్ హైజీన్ని ఫాలో అవుతా, రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే యాంటాసిడ్లు ఇచ్చినట్లయితే అది నార్మల్కి వస్తుంది. కానీ ఒక్కసారి ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ ఫామ్ అయినా, ఓకల్ కార్డ్ పాలిప్ ఫామ్ అయినా కూడా యూజువల్గా ఇది మళ్ళీ నార్మల్కి రాదండి. దాన్ని ఖచ్చితంగా మనం సర్జరీ చేయాలి. దాన్ని మైక్రో లెరింజియల్ సర్జరీ అంటాం. ఈ మైక్రోస్కోప్ ద్వారా ఓకల్ కార్డ్స్ని చూసుకుంటా దాన్ని మనం లేజర్ తోటి తీసేసినట్లయితే ఆల్మోస్ట్ అది నార్మల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో మైక్రో లెరింజియల్ సర్జరీ అనేది ఎవరికైనా థిక్ ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ ఉన్నా, ఓకల్ కార్డ్ పాలిప్స్ ఉన్నా కూడా చేస్తాం అన్నమాట. అలానే ఓల్డ్ ఏజ్లో చూసినట్లయితే ఈ బొంగురు గొంతు అనేది ఎట్రోపిక్ ఓకాలిస్ నుంచి కానీ, సల్కస్ ఓకాలిస్ నుంచి కానీ వస్తాయన్నమాట. ఈ సల్కస్ ఓకాలిస్ కానీ ఎట్రోపిక్ ఓకల్ కార్డ్ ఉన్నా మనం యూజువల్గా కొద్దిగా ఓకలైజీని ఫాలో ఇస్తే అడెక్వేట్ వాయిస్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ సల్కస్ ఓకాలిస్ ఉన్న వాళ్ళకి మటుకు మనము సబ్మ్యూకోజల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ సల్కస్ని, సైజుని తగ్గియాల్సి వస్తే అప్పుడు వాయిస్ నార్మల్ అవుతుంది అన్నమాట. సో ఎవరికైనా వాయిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే మనం వీడియో లెరింగోస్కోపీ ద్వారా
పరీక్ష చేసుకొని ఓకల్ కార్డులో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళకు వాయిస్ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా వాయిస్ ప్రాబ్లమ్స్, బ్రీతి వాయిస్ కావచ్చు, ఓర్స్ వాయిస్ కావచ్చు, ఫ్యూబ్రోఫోనియా కావచ్చు, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ మీకు అవసరమైన టెస్టులు చేసి ప్రాబ్లం డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా కానీ, స్పీచ్ థెరపీ ద్వారా కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ ఇస్తారన్నమాట. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ లవ్లీ టీవీ ఛానల్. అండ్ యూఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. యూఆర్ సీయింగ్ మీ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లవ్లీ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.